హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనే విషయాన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. మేము బాగున్నాం. ఇక ఈరోజు పిల్లలకి ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే టిఫిన్ పెడుతూ ఉంటే ఇష్టపడరు కదా. సో ఈ రెగ్యులర్ టిఫిన్ నుంచి కాస్తంత బయటకు వచ్చి డిఫరెంట్గా ట్రై చేద్దాం. రండి, అందరికీ నచ్చే హెల్దీ రెసిపీని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బోరింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం బాయ్ చెప్పేసి బ్రెడ్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. సో దీనికి ఇంగ్రీడియంట్స్, బ్రెడ్ కావాలి, చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్స్, స్వీట్ కార్న్, క్యారెట్, అలాగే 2 eggs, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర అండ్ సాల్ట్ అండ్ పెప్పర్, ఇవి సరిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా మీకు వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, బట్ ఇవైతే సరిపోతాయి అన్నమాట. మష్రూమ్స్ అన్నీ కూడా క్యూబ్స్ కింద చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. మిగతా అన్నీ కూడా సేమ్ అదే సైజులో, కొత్తిమీర, స్వీట్ కార్న్ ఎలాగో అదే సైజులో ఉంటాయి కదా. ఇంకా క్యారెట్, క్యాప్సికమ్ వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం మంది పిల్లలు ఇష్టపడతారు, కొంచెం మంది పిల్లలు ఇష్టపడట్లేదు. సో మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడట్లేదు, అందుకని నేను స్కిప్ చేశాను. ఉంటే క్యాబేజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ కూడా బ్రేక్ చేసుకొని ఎగ్ యోక్ని కూడా ఇందులో వేసుకుందాం. మనం ఇవన్నీ విడివిడిగా తినండ్రా అంటే ఒక్కరు కూడా తినట్లేదు. సో ఇలా మనం చేసి పెట్టాము అంటే అది చూడడానికి శాండ్విచ్లా చాలా లుక్ బాగుంటుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు ఇందులో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం పెప్పర్ కూడా. సో సాల్ట్ అండ్ పెప్పర్ వల్ల ఏంటంటే స్పెషల్గా ఫ్లేవర్ బాగుంటుంది. సో కారం ఇవన్నీ వేస్తే కలర్ మారిపోతుంది, ఆ కలర్ మనకి వైట్గానే ఉండడం కోసం. ఎక్కువ కారం కానీ పసుపు కానీ యూజ్ చేయట్లేదు. ఇవన్నీ వేసి చక్కగా బీట్ చేసుకొని మొత్తం అన్ని ఉప్పు, అలాగే మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా కలుపుకోండి. 4 bread slices తీసుకొని ఇలా మీకు బ్రెడ్ సర్కిల్ వచ్చేటట్టుగా ఇలాగా ఒక గ్లాస్ కానీ మీ దగ్గర ఏదైనా సర్కిల్ కట్ చేసేటట్టు ఏ ఉంటే అవి దగ్గరగా అంటే సైజుకి సరిపడగా ఇలా కట్ చేసుకోండి. ఇలా మనకి బ్రెడ్ స్లైస్లో సెంటర్ సర్కిల్ రావాలి. అలాగే కట్ చేసిన సర్కిల్స్ని ఇలా మన చపాతీలు కరత ఇలా ఫ్లాట్గా చేసుకోండి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని, లేకపోతే పాన్, దోశ పాన్ ఉంటుంది కదా దాంట్లో అయినా సరే, కొంచెం బటర్ అప్లై చేయండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. బ్రెడ్ పెట్టిన వెంటనే దాన్ని సెంటర్ సర్కిల్ ఉంది కదా దాంట్లో మనం మిక్స్ చేసిన ఈ ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసేయండి, అంటే దాంట్లో ఫుల్ అయ్యేటట్టు. ఆ తర్వాత మధ్యలో కొంచెం చీజ్ ఉంటుంది కదా, చీజ్ వేయండి, లేదు అంటే ఆప్షనల్. దానిపైన మళ్ళీ మనం బ్రెడ్ ఏదైతే సర్కిల్ కట్ చేసి దాన్ని ఫ్లాట్ చేసుకున్నాం కదా, దాంతో క్లోజ్ చేసేసేయండి. 1 నిమిషం ఆగిన తర్వాత దీన్ని పైన కూడా బటర్ అప్లై చేసి, బటర్ కానీ ఘీ కానీ అప్లై చేసి దీన్ని తిరిగివేయండి. చూసారా సెంటర్లో ఎంత బాగా వచ్చిందో కదా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి. మేము తినే చెప్తున్నాను, ఖచ్చితంగా చాలా బాగుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. సో మా వాళ్ళు కూడా ఇష్టంగానే తిన్నారు, ఆ నమ్మకంతోనే చెప్తున్నా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది లంచ్ బాక్సెస్లో కానీ స్నాక్ బాక్సెస్లో కానీ పిల్లలకి పెడితే బాగుంటుంది. సో ఈజీగా మార్నింగ్ టైంలో డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు రోజు ఒకటే పెడితే ఎక్కడ ఒప్పుకుంటారు, ఒప్పుకోరు కదా. సో అలాంటి పిల్లలు ఉన్నప్పుడు మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే వాళ్ళకి కూడా ఏదో కొత్త డిఫరెంట్ డిష్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, నచ్చుతుంది, మనకు కూడా కొన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. సో తర్వాత ఇలా శాండ్విచ్ సైజ్లో ఇలా ట్రయాంగిల్స్లా కట్ చేసుకొని దీన్ని స్నాక్ బాక్స్లోకి పెట్టేయండి. పిల్లలు బాక్సెస్ అయితే ఎంప్టీ చేస్తారు. ఇంతే అండి, తక్కువ టైంలో చాలా స్పీడ్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకునే ఈ బ్రెడ్ రెసిపీ. సో బ్రేక్ఫాస్ట్లోకి, స్నాక్స్లోకి చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.